हाई हेलो नमस्ते वेलकम टू नवता टीवी ब्रिस्क वॉकिंग अनेदि एन्नो बेनिफिट्स अंदिस्तुंदि एक्सपर्ट्स कूडा दीनि रिकमेंड चेस्तारु अयिते मरी फास्ट गा मात्रं नडवकूडदु ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇంట్లోనే ఇన్నాళ్ళు మగ్గిపోవడం వల్ల కలిగిన స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఒత్తిడిని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు వారందరూ వాకింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు వాకింగ్ అనేది మంచి యాక్టివిటీ హెల్త్ ను మెయింటైన్ చేయడానికి తోడ్పడే గొప్ప వ్యాయామం కూడా రెగ్యులర్ గా చేస్తే వాకింగ్ వల్ల కలిగే బెనిఫిట్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అయితే వాకింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది వాకింగ్ లో కూడా వివిధ రకాలు ఉన్నాయి అవేంటంటే క్యాజువల్ గా నడవడం ఒక పద్ధతి ఫిట్నెస్ కోసం నడవడం ఒక పద్ధతి ఈ రెండు వేరువేరు విధానాలు క్యాజువల్ వాకింగ్ అనేది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది రెండోది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది నడిచేటప్పుడు నడకపై ఫోకస్ పెట్టాలి మీ బాడీ నడిచేటప్పుడు ఎలా ఫీల్ అవుతుందో మీరు అర్థం చేసుకోవాలి తల నుంచి బొటన వేలు వరకు నడక ద్వారా శరీరానికి జరిగే కమ్యూనికేషన్ మీరు గమనించాలి కాబట్టి మైండ్ ఫుల్ వాకింగ్ అనేది హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది వాకింగ్ ను వ్యాయామంగా భావించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఇక రెండవది తరువాత వాకింగ్ కోసం ప్రత్యేకంగా షూస్ వాడాలి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు వాకింగ్ షూస్ ను తప్పనిసరిగా వేసుకోవాలి ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా స్లిప్పర్స్ వేసుకొని వాకింగ్ చేస్తే బెనిఫిట్స్ అస్సలు ఉండవు ఇక మంచి కుషనింగ్ అందించే షూస్ ఉంటాయి పాదాలపై ఒత్తిడి ఎక్కువగా పడితే ఆనకాయలు అంటే కాన్స్ వచ్చే ప్రమాదం ఉంది సో ఈ సమస్య నుంచి రిలీఫ్ అవ్వడానికి ఫీట్ ను ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పనిసరి ఇక వాకింగ్ ను లాంగ్ రన్ లో కూడా కంటిన్యూ చేయాలనుకుంటే మంచి షూస్ పై ఇన్వెస్ట్ చేయడం గొప్ప ఐడియా ఇక మూడవది బ్రిస్క్ వాకింగ్ అనేది ఎన్నో బెనిఫిట్స్ అందిస్తుంది ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని రికమెండ్ చేస్తున్నారు అయితే మరీ ఫాస్ట్ గా మాత్రం అస్సలు నడవకూడదు మీరు ఈ విషయాన్ని రియలైజ్ కాకపోవచ్చు కానీ బేసిక్ జిమ్ ఎక్సర్సైజ్ లాగానే వాకింగ్ ని కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి బ్రిస్క్ వాక్ చేయాలి కానీ పెద్ద పెద్ద అడుగులు వేయకూడదు అలా చేస్తే లెగ్ ఇంజ్యూరీస్ అయ్యి ప్రమాదం కూడా ఉంటుంది ఇక బ్యాలెన్స్ ను కోల్పోవచ్చు కూడా కాబట్టి చిన్న చిన్న స్టెప్స్ వేయాలి సేఫ్టీ గైడ్ లైన్స్ ను పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ ను మెయింటైన్ చేస్తున్నా కూడా ఇంట్లోనే ఉండడానికి సాధ్యమైనంత ప్రాధాన్యతనివ్వాలి అదే సమయంలో ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం ముఖ్యమే కానీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి ఇక ఫిజికల్ హెల్త్ ను మెయింటైన్ చేయాలంటే ఫిట్నెస్ కు ప్రాధాన్యతని ఇవ్వాలి లేదంటే హెల్త్ గోల్స్ ను మీరు అచీవ్ చేయలేరు ఇక మీరు ఈ విషయాన్ని రియలైజ్ కాకపోవచ్చు కానీ బేసిక్ జిమ్ ఎక్సర్సైజ్ లాగానే వాకింగ్ ను కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి ఇందులో నాలుగవది వేగంగా నడవడాన్ని అలాగే నెమ్మదిగా నడవడాన్ని అవాయిడ్ చేయాలి ఇక మరీ నెమ్మదిగా నడవడం వల్ల ఫిట్నెస్ కి సంబంధించిన మీ గోల్స్ రీచ్ కాలేకపోవచ్చు మరి ఫాస్ట్ గా నడవడం వల్ల కూడా లాభాలు ఏమీ లేవు ఇక సరైన వేగంతో నడవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి వాకింగ్ కోసం మీరు మీ డైలీ షెడ్యూల్లో టైం ను కేటాయిస్తే ఆ టైం ను సద్వినియోగపరచుకోండి ఇక ఐదవది నడిచేటప్పుడు కూడా బ్రేక్స్ తీసుకోవడం తప్పనిసరి రెగ్యులర్ ఇంటర్వెల్ అవసరం అప్పుడే ఫ్యాట్ బర్న్ సాధ్యమవుతుంది ఇక ఫిట్నెస్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది స్టామినా కూడా పెరుగుతుంది ఇక ఆరవది హెల్త్ బెనిఫిట్స్ కోసం వాకింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు బానే ఉంది కానీ వాకింగ్ ని మర్యాదగా చేయకూడదు దేనికైనా లిమిట్స్ ఉంటాయి ఎక్సర్సైజ్ ను రొటీన్ లో ఇంక్లూడ్ చేసిన ప్రారంభంలోనే బెనిఫిట్స్ వచ్చేయాలని కంగారు పడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇక చతికిల పడతారు కాబట్టి అతిగా చేయకండి ఒక షెడ్యూల్ పెట్టుకొని దానికి ఫిక్స్ అవ్వండి ఇక క్రమంగా డ్యూరేషన్ తో పాటు ఫ్రీక్వెన్సీని కూడా పెంచుకోండి ఏడవది వాకింగ్ ఇంటెన్సిటీను సింపుల్గా మెజర్ చేయవచ్చు ఇక ఇందుకు హార్ట్ రేట్ ని మానిటర్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్ అవసరం లేనేలేదు టాక్ టెస్ట్ సరిపోతుంది ఇట్ మీన్స్ మాట్లాడడానికి అలాగే శ్వాస తీసుకోవడానికి మీకు వీలుగా ఉందో లేదో తెలుసుకుంటే సరిపోతుంది మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు మాట్లాడలేని స్థితి తలెత్తితే మీరు మరీ వేగంగా నడుస్తున్నారని అర్థం ఒకవేళ మీరు కంఫర్టబుల్గా సంభాషణను కొనసాగిస్తూ శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేకపోతే మీరు మరీ మెల్లగా నడుస్తున్నారని అర్థం ఇలా టాక్ టెస్ట్తో వాకింగ్ తీవ్రతను తెలుసుకోవచ్చు ఎనిమిదవది వాకింగ్ చేశాక మీకు ఏవైనా నొప్పులు కలిగితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి ముఖ్యంగా మజిల్ జాయింట్ చెస్ట్ లేదా తలనొప్పి వంటి వాటిని అస్సలు ఇగ్నోర్ చేయకండి తొమ్మిదవది డ్రింకింగ్ అలాగే వాకింగ్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం ముఖ్యం నడుస్తున్నప్పుడు బాడీ డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మంచి నీళ్లను అందుబాటులో ఉంచుకోవాలి అదే సమయంలో ఎక్కువగా నీళ్లు కూడా తాగకూడదు
దాహం వేసినప్పుడే నీళ్లు తీసుకోవాలి ఇక పదవది ప్రతి ఒక్కరు తిన్న తర్వాత ఒకేలా ఉండరు కొందరు ఫుల్ మీల్స్ చేసిన ఎక్సర్సైజ్ కు సిద్ధం అన్నట్లు ఉంటారు మరికొందరు హెవీ మీల్స్ కు ఆయాసపడిపోతారు కాబట్టి వాకింగ్ కు ముందు మీరు ఎటువంటి స్నాక్ తినాలన్నా చాయిస్ మీ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది స్టామినా ఉండాలంటే మీ బాడీకి ఫ్యూయల్ అవసరం మార్నింగ్ వాక్ సమయంలో అటువంటి ఫ్యూయల్ ను మీరు ఇవ్వాలి అయితే అధిక తింటే అసౌకర్యం తలెత్తవచ్చు కాబట్టి మార్నింగ్ ఎక్సర్సైజ్ కు ముందు లైట్ గా స్నాక్ తీసుకోవడం మంచిది రాత్రంతా మీ శరీరం ఫాస్టింగ్ లో ఉంటుంది కాబట్టి ఆ ఫాస్ట్ ను బ్రేక్ చేయడం అవసరం చిన్నపాటి న్యూట్రిషన్ అనేది వాకింగ్ కు మీకు ఫ్యూయల్ లా పని చేస్తుంది మీకు ఎనర్జీని ఇస్తుంది కాబట్టి మార్నింగ్ వాక్ పూర్తైన తర్వాత మీరు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ను ఎంజాయ్ చేయవచ్చు ఇక పోస్ట్ వర్కౌట్ రికవరీ స్నాక్ లో ప్రోటీన్ అలాగే కర్బ్స్ ను ఇంక్లూడ్ చేసుకుంటే మజిల్స్ మళ్ళీ శక్తిని సంతరించుకుంటాయి ఇలా వాకింగ్ కు సంబంధించి ఈ విషయాలను గుర్తిస్తే హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి చూసారు కదా మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నౌతా టీవీ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్ బై బై